ఆశీర్వాదాలు. ఈ సంవత్సరం శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు 29/9/2019 నుంచి 8/10/2019 వరకు నిర్వహించబడతాయి. అమ్మవారికి అలంకారం మొదట్లో స్వర్ణకోచాలు దేవి అలంకారంతో, లాస్ట్ 8వ తారీఖు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో ముగుస్తుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకారంతో భక్తుల దర్శనార్థం ఏర్పాటు జరుగుతుంది. అయితే మొదటి రోజు స్నానాభిషేకం ఉదయం 9 గంటలకు కంప్లీట్ అవుతుంది. 9 గంటల తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనాన్ని భక్తులు కలవ చేయడం జరుగుతుంది. అయితే ఈ 10 రోజులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే నిమిత్తం వినాయకుడి గుడి దగ్గర నుంచి కొండపైకి 2 లైన్ 5 లైన్లుగా ఏర్పడుతుందని జరుగుతుంది. 2 లైన్లు ధర్మ దర్శన నిమిత్తం, అదేవిధంగా 1 లైన్ 100 రూపాయలు లైన్, 1 లైన్ 300 రూపాయల లైన్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారి ఒక్కొక్క రోజు అలంకారంలో భక్తులు మహామండపంలోని 6వ అంతస్తులో ప్రతిరోజు కూడా 7:30 నుంచి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ లక్ష కుంకుమార్చన చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం సపరేట్గా ఒక ట్యూలైన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేవారి కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన రథన్ సెంటర్లో, ఒడ్డుబొమ్మ సెంటర్లో భక్తుల సౌకర్యార్థం ఒక చెక్కు స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే క్యూ లైన్లో వచ్చేవారికి ఎవరికి కూడా అంతరాలని కాకుండా మళ్ళా పైకి దర్శనానికి వెళ్ళేంత వరకు ఎవరు కూడా ఎటువంటి సౌకర్యం ఉండదు, కాబట్టి అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ క్యూ లైన్లలో వచ్చేవారు అందరి కోసం కూడా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ, అదేవిధంగా పాలు, అవన్నీ కూడా దాతల సాగరం దేవస్థానం వారితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ రోజు 5వ తారీఖు మూలా నక్షత్రం రోజున గౌరవనీయ ముఖ్యమంత్రి వారి ఇచ్చే అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందని చెప్తారు. అదేవిధంగా 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి అర్చక సభ ఉంటుంది. అదేవిధంగా 6వ తారీఖు వేదసభ దేవస్థానం ఉంది నిర్మించబడి, 8వ తారీఖు శ్రీ అమ్మవారి విజయదశమి రోజున హంసవాహనం కృష్ణానదిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా శ్రీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో ఉన్న అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా కూడా భాజా భజంతితోటి విజయ ప్రవేశ రామంతో ఏ కార్యక్రమం ఉంటుంది,